ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగ యుగములు ప్రభునకే చెల్లును గాక. ఆత్మీయులారా బాగున్నారు కదా? మరో పర్యాయం మనం ఇలాగని కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేయుటకుగాను దేవుడు అనుగ్రహించిన మంచి తోరణమునకై మనం ప్రభువుని ఎంతగానో స్తుతించుకొందుమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమెన్. ఆత్మీయులారా, మరి నూతన మందిర నిర్మాణ విషయంలో మరి ఆత్మీయులు ఎంతోమంది సంఘబిడ్డలు మరి మీరు ఎంతోమంది ప్రార్థన చేయుచున్నారు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి గడిచిన దినాల్లో కొండ స్థలంలో ఉన్న బిల్డింగ్ తొలగించడం జరిగింది. ప్రభు ఎంతగానో కృప చూపారు మందిర నిర్మాణం కొరకు. ఇదిగో సిమెంటు ఇసుక సిమెంట్ పోల్స్ విషయంలో దేవుడు ఎంతగానో సహాయం చేసి వాటి కొరకైన సహకారులను దేవుడు లేవనెత్తారు. అందుని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. ఇంకా మన నూతన మందిర నిర్మాణం కొరకు ఇదిగో ఈ పైపులు అలాగనే ఈ రేకులు ఇటుక అవసరమైనది. తప్పక ప్రార్థించండి, ఎందుకంటే ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది, ప్రార్థన ఉన్నతమైన కార్యాలు జరిగిస్తుంది. మనము జీవము కలిగిన దేవునికి మహిమ గల మందిరాన్ని ఏర్పాటు చేయ తలంచం. దేవుడే తన కార్యాన్ని సఫలపరిచి ఆశీర్వదించులాగున మరి సంఘములలో అక్కడ ఇక్కడ రెండు చోట్ల ఆత్మీయ బిడ్డలు 7 నుండి 8:30 వరకు ప్రార్థన విజ్ఞాపనలు చేయించి వచ్చారు. మరి గడిచిన దినాల్లో మరి మట్టి తోలడానికి అలాగనే మరి అక్కడ కాస్త వర్క్ చేయడానికి సమీపంలో అలాగనే మనకు ప్రియులు హైదరాబాద్లో ఉన్నటువంటి వారు పరిచర్య విషయంలో వారు సహకారులుగా ఉన్నారు. అందుని బట్టి మనం ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి మనకింకా 4 అవసరాలు ఉన్నాయి. ఇలారా ఇటుక కావాలి, అలాగనే సిమెంట్ రేకులు కావాలి, పైపులు కావాలి, 3 గుమ్మములు కావాలి. ఈ విషయంలో ఇప్పుడు ప్రార్థన చేద్దాం. ప్రభు తన కార్యము జరిగించునుగాక. దేవుని నామానికి స్తోత్రం. నేటి దిన వాక్య ధ్యానమై ఒవద్య గ్రంథము 1:21 మరియు ఏసావు యొక్క కొండకు తీర్పు తీర్చుడికై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. అప్పుడు రాజ్యము యెహోవాదియగును. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రం. చదవబడిన వాక్యం మీది వినుచున్నవారు మీ వారు మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయండి. మీరు ఆకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులోని మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండి నడిపించబడునుగాక. మీ ఆత్మస్వాధీనులు నడిపించి అన్ని నామముల కన్నా పైనామమై ఉన్న యేసునామం మాతో, యేసు రక్తం మాలో ప్రోక్షింపచేసి మీ గొప్ప కార్యములు చేయమని, మహిమ పొందమని, ఈ దినచర్య అంతటిలో తోడే నడిపించమని, వాక్యానుసారమైన జీవితం నాకు మాకు అందరికీ అనుగ్రహించమని యేసయ్య నామమును అడుగుచున్నా మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా బాగున్నారు కదా? నేటి దినము నుండి మనము ఉపాధ్యాయ గ్రంథంలో ఒక శ్రేష్టమైన అధ్యాయాన్ని ధ్యానం చేయుచున్నాం. ఉపాధ్యాయ గ్రంథము మరి లేఖన భాగంలో దగ్గరగా 31వ పుస్తకం. ఇందు ఒక అధ్యాయం ఉన్నది. 21 వచనాలు, 1 ఆజ్ఞ, 4 ప్రశ్నలతో, 30 హెచ్చరికలతో, 12 ప్రవచనాలతో. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొద్ద నుండి శ్రేష్టమైన 3 సందేశాలతో ఈ ప్రవక్త గ్రంథం మరి నింపబడి ఉన్నది. ఇది
దేవుని ప్రజలకు మరి ఏదోమీలు చేసిన కీడునకు వారు పొందబోయే తీర్పు ఇందులో నిక్షిప్తమైనది. ఇంతకీ దేవుని ప్రజలు ఎవరు ప్రియులారా? మరి ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు. ఇశ్రాయేలీలు అనగా యాకోబు యొక్క సంతానం, యాసావు యొక్క సంతానం ఏదోమీలు. అంటే యాసావు యాకోబు ఒకే తల్లి గర్భములో నుండి వచ్చిన వారు కదా, ఆరంభం నుండి వీరు ఒకరినొకరు పెనుగులాడినటువంటి వారు కదా. ఈ భాగంలో మనం చూసినప్పుడు రెండు కొండలు ఉన్నాయి, ఒకటి యాసావు కొండ, రెండు సియోను కొండ అని చెప్పబడింది. సియోను కొండ అనగా యెరూషలేము. పిల్లరా, యాసావు కొండ అనగా యాసావు యొక్క సంతానీయులు. నిజానికి వీరు తల్లి గర్భములో నుండే ఒకరికొకరు పెనుగులాడుతూ వచ్చారు. పిల్లరా, పోరాటం అనేది తల్లి గర్భంలోనే జరిగింది. యాసావు తన జ్యేష్ఠత్వాన్ని ఆహారం కొరకు యాకోబునకు అమ్మి వేసుకున్నాడు. ఇజ్రాయేల్ వారి దేశము, ఇజ్రాయేలీలు మరి కనాను దేశానికి వెళుచున్న సమయంలో ఏదోము దేశము గుండగా వెళ్ళడానికి ఇష్టపడినప్పుడు ఏదోమీలు ఒప్పుకోలేదు. సంఖ్యాకాండ 14:22 ప్రకారంగా పిల్లరా, మరి ఇజ్రాయేల్ రాజులు ఏదోముతో విడువక యుద్ధాలు చేయుచు వచ్చిరి. జరిగినటువంటి విషయం ఏంటంటే ఆత్మీయులారా, మరి ఏదోమీలు అనబడినటువంటి యాసావు సంతానీయులు తన సహోదరులైనటువంటి ఇస్రాయేలీలను వాగ్దాన దేశానికి వెళుచున్నప్పుడు వారు వెళ్ళనివ్వలేదు, అడ్డుపడ్డారు. లేరా, నిజానికి ఆధ్యాత్మికంగా వారు వెళుతున్న సమయంలో వీరు సహోదరులే గనక నిశ్చయంగా యాకోబు సంతానీయులైన ఇస్రాయేలీకి వీరు సహకారులై జీవించాలి. అయితే బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే వీరు అలాగును చేయలేదు. ఇందాక మనం విన్నాం కదా సంఖ్యాకాండ 14:22 ప్రకారంగా నా పేరు వారు అడ్డగించారు. కనుకనే వీరితో దేవుడు మాట్లాడుతూ 15 వాక్యాలు అంటున్నారు. యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది, అప్పుడు నీవు చేసినట్టే నీకు చేయబడును, నీవు చేసినదే నినెత్తి మీదకి వచ్చును అంటున్నాడు. ప్లేరా, గమనించాలి, దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలీల విషయంలో దేవుడు శ్రద్ధ నిలిపారు. ఏదోము నివాసులైనటువంటి యాసావు సంతానీయులు దేవుని ప్రజలను ఇబ్బందులు పెట్టారు. కనుక ప్రభువారు అంటున్నారు, నువ్వు ఏది చేసావో అది నీ మీదకి వచ్చును అంటున్నారు. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, నువ్వు దేవుని బిడ్డవేనా? దేవుని బిడ్డవాగా నువ్వు ముద్ర వేయబడి ఉన్నావా? ఆత్మ గుర్తింపును కలిగి ఉన్నావా? ఇదిగో నిశ్చయంగా నీ విషయంలో కూడా ఆయన చొరవ తీసుకుంటారు. దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ విషయంలో దేవుడు చొరవ తీసుకున్నట్లుగా ఆయన నమ్మిన వారి జీవితమందు, ఆయన యందు విశ్వసించిన వారి జీవితంలో, ఆయన వెంబడించే వారి జీవితంలో ప్రభువే ప్రధానోపాధ్యాయుడిగా ఉండి శ్రద్ధ తీసుకుంటారు. ఆత్మీయులారా, నీవు చేసినదే నీ నెత్తి మీదకి తెస్తాను అని ప్రభువారు ఏదోము వాసులతో అంటున్నారు. వారు ఏ కీడైతే చేశారో ఆ కీడు దేవుడు వారి మీదకి తెస్తాడంట. నిజానికి గమనించండి, ఇశ్రాయేలీలు వారికి తీర్పు తీర్చలేదు, దేవుడే వారికి తీర్చుచున్నాడు. ఒక సేవకునిగా, దేవుని పిల్లలుగా మనం ఇక్కడ ఒక పాఠం నేర్చుకోవాలి. ఇజ్రాయేలీలు తీర్పు తీర్చలేదండి, దేవుడే తీర్పు తీరుస్తున్నాడు. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, తీర్పు తీర్చడానికి నేనెవరిని, నీవెవరువు? మన ప్రభువు మన పక్షాన ఉంటారు. ఆయన తీర్పు తీర్చే దేవుడు. మనం మౌనంగా ఉంటే ఆయన ముందు కొడుకు వేస్తారు. అయితే మన జీవితంలో జరుగుతున్న పొరపాటు ఏంటో తెలుసా? తీర్పు మనమే తీర్చేస్తాం, ప్రభు హస్తాలకు ఆ పనిని అప్పగించకపోవడం. నా దేవుని పిల్లరా, ఏదోము వాసులపై దేవుడు తన తీర్పును ప్రకటించారు. పిల్లరా, ఆయన పిల్లల పక్షాన దేవుడు ఎంత శ్రద్ధ నిలిపి ఉంటారో, ఆయన ఎంతగా తన కనుదృష్టిని నిలుపుతారో మనం బాగుగా అర్థం చేసుకునవచ్చు. ఈ మాటలు వినిచినటువంటి ఆత్మీయ దైవ జనాంగమా, శత్రువైనటువంటి శత్రువుగా పరిగణించబడిన ఏదోము వాసులు వారు చేసినదే దేవుడు వారి మీదకి రప్పిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలుగా మనం మంచిని విత్తాలి, మంచి అనేదే కోసుకుంటాం. నీతిని విత్తాలి, నీతి అనేదే కోసుకుంటాం. మన కష్టానికి తగిన ఫలాన్ని పొందుతాము.
అన్యాయంగా వచ్చినది ఏది నిలవదు, అడ్డదారిలో వచ్చింది త్వరగా ఉండదు, మనది కానిది ఒకరోజు మనల్ని ఎలాగైనా విడిచిపోతుంది. కష్టే ఫలి, మన కష్టాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మన కష్టం దేవుని కొరకు అది వాడబడినదా, మనకు కలిగినది కొంచెం దాన్ని దేవుడు ఫలభరితం చేస్తాడు. నా దేవుని పిల్లారా, ఏదోము వాసులు దేవునికి భిన్నంగా నడుచుకున్నారు, ఏదోము వాసులు దేవునికి విరోధంగా నడిచారు. అయితే విషయం ఏంటంటే వారికి దేవుడు తీర్పు తీర్చాడు. పిల్లరా, ఆయన పిల్లలుగా ఉన్న నీ జీవితంలో నీకు నీ ప్రతివాదికి ప్రభు తీర్పు తీరుస్తాడు. నీవు మౌనంగా ఉండు, ఆయన మాట్లాడతారు. నువ్వు అడుగుకు వెనక్కి వెయ్యి, ఆయన నీ ముందుంటారు. లేదు, గొడవకు నేను ముందుంటానంటావా, ఆయన నీ దరిమానానికి నీ దరి చేరనే చేరడు ఆయన. ఆత్మీయులారా, అయితే తరువాత 21వ వాక్యంలో మనం చూస్తే ఏసావు కొండకు తీర్పు తీర్చుటకై అంటూ ప్రభు మాట్లాడారు. అయితే కీడు చేసినటువంటి ఏసావు సంతానీయులు ఒకరోజున దేవుని ఎదుట తీర్పులోకి రానై ఉన్నారు. అంత మాత్రమే కాదు, సియోను కొండ మీద రక్షకులు పుడతారు అన్నారు. సియోను కొండ అనగా యెరూషలేము. అనేక మంది శత్రురాజులు ఆ ప్రాంతాన్ని చిన్నాభిన్నం చేయడానికి వచ్చిన తదుపరి కాలంలో కూడా పులరా ఇజ్రాయేలులో నుండి దేవుడు కొందరిని లేవనెత్తి శత్రు కబంధ హస్తాల నుండి విడిపింపచేశారు. పాత నిబంధన గ్రంథంలో ఆయా కాలములయందు, ఆయా సందర్భములయందు ఆయన పిల్లలను రక్షించుట కొరకే దేవుడు రాజులను, ప్రవక్తలను, దీర్ఘదర్శులను, న్యాయాధిపతులను లేవనెత్తారు. పిల్లరా, సియోను కొండ మీద రక్షకులు పుడతారు, వారు దేవుని ప్రజలను కాపాడతారు, ఏసావు ప్రజలకు తీర్పు తీరుస్తారు. అంటే ఇదియే దేవునికి స్తోత్రం. ఇందులో మనం రెండు విషయాలు నేర్చుకునేవాలి. ఒకటి, మనం ఏది చేస్తున్నామో దాని ఫలాన్ని మనం పొందుకుంటాం. ఇక రెండు, ఇజ్రాయేల్ పక్షాన దేవుడు కార్యం చేసి రక్షకులను పుట్టించిన దేవుడు మన పక్షాన ఏ కార్యములైనా చేయగల సమర్థుడు, శక్తి కలిగిన వాడు. ఆ పరలోకపు కృప మనందరికీ తోడై నడిపించునుగాక. తండ్రి దేవ స్తోత్రం. వాక్యం అందరి హృదయంలో ఫలభరితం చేయండి. దినచర్య అంతటిలో తోడై రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయమని యేసునామమును అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.